హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు కొబ్బరి పాల పునుకులు ఎలా చేయాలని మీకు చూపిస్తున్నాను. అంటే విసుగు ఉబ్బుతాయి అండ్ బాగుంటాయి అన్నమాట. ఈజీగా నేసేసుకోవచ్చండి. ఇట్లా రౌండ్ అవుతాయి తర్వాత ఎక్కువ మీద వేసుకో మాడతాయి అన్నమాట. అందుకనే ఎక్కువ వేసేసుకోవాలి. ఎక్కువ వేసేసుకుంటే అది ఎట్లా వస్తానో మనకు తెలుస్తుంది. ఇప్పుడు అది పదండి. ఫస్ట్ నుంచి కూడా మీకు చూపిస్తా ఎలా చేయాలి అన్నది క్లియర్ గా చేసుకుంటే. ఇంట్లో పాల బాగుండాలంటే కొబ్బరి పాలు అల్లం పెడుతున్నాండి, కారమేనండి. ఇప్పుడు దగ్గర తీసుకురా విజయ. సో ఈ పచ్చిమిరకాయ ముక్కలు అల్లం రసము కొబ్బరి పాలతో చేస్తారండి. ఇవి యాక్చువల్ ఢిల్లీలో చేస్తారన్నమాట. ఇవి చూడండి, ఇక్కడ అర కొబ్బరి చెక్క, అల్లం ముక్క ఇంత. ఇప్పుడు ఈ రెండు కలిపి మిక్సీ పట్టి పాలు తీయాలి. సరేనా అండి? చూడండి, ఇలా తీసిన కొబ్బరి పాలు, అల్లం కొబ్బరి పాలు. ఇది మినప్పిండి అండి. ఇది మినప్పప్పు ఉంటుంది కదా, మినప్పప్పు ఒక చిన్న గ్లాస్ చూపిస్తా నాకండి. చూడండి, మినప్పప్పుని ఇంగ్లీష్లో ఏమంటారో తెలియదు అన్నమాట. ఇది అన్నమాట ఈ పప్పు, 1 గ్లాస్ అన్నమాట. నైట్ పొట్టే నానబెట్టి కొంచెం ఇలా గట్టిగా ఆడుకున్న తర్వాత అదే పిండి నానబెట్టి మనం ఆడేసుకుంటాం కదా. పొద్దుటే ఆడుకున్నట్టునే మనం ఈ కొబ్బరి పాలు ఇందులో కలిపేసి తీసుకోవాలి. అలాగే ఫస్ట్ ఇందులో సాల్ట్ వేసుకోవాలి. కావాలంటే మళ్ళీ మీకు చెప్తాను, తర్వాత కూడా కలుపుకోవచ్చు. సాల్ట్ తగినంత అన్నమాట. మళ్ళీ ఇందులో మనం బియ్యం పిండిది కలుపుతాం కదా, బియ్యం పిండి 2 రకాల పిండిలు అన్నమాట. నేను చెప్తాను వేసేటప్పుడు. సో చూడండి, ఇక్కడ జీలకర్ర వేసాను, 1 టీ స్పూన్ వేసుకుంటే సరిపోద్ది. ఎక్కువ వేయకూడదండి. పచ్చిమిరపకాయలు కొంచెం ఎక్కువ వేసుకోవాలండి. మళ్ళీ కారం వేసుకోవాలి. 4 గుంటూరు మిరపకాయలు వేసేసుకోండి. ఇలాగే పెద్ద పెద్దగా కోసుకోండి. ఇప్పుడు కారం మంచిగా అవుతుంది. ఒకటే ఉల్లిపాయ ఎక్కువ వేసుకోకూడదు, నీరు వచ్చేస్తుంది మళ్ళీ. అందుకే ఉల్లిపాయ పెద్దగా వేసుకోకూడదండి, ఒకటే ఉల్లిపాయ వేసుకోవాలి. ఇవి కూడా ఇదే పిండిలో కలిపేయాలన్నమాట. 5 మినిట్స్ తర్వాత ఇలా కలిపేసిన తర్వాత ఇదంతా కలుపుతాను. సో ఈ కొబ్బరి పాల పునుకులు తెలుసుకోండి. కొబ్బరి పాలు, అల్లం, మిక్సీ పట్టే ఇందులో నేను అంతా వీడియో ఫస్ట్ నుంచి కూడా మీరు చూడవచ్చు ఏమేమి వేసానని. ఇందులో జీలకర్ర, ఉల్లిపాయ అది అనమాట. వేసేటప్పుడే ఇది మనం కలుపుకోవాలి. ఇది బాగా మురుం పిండి అండి, బియ్యమేనండి, బియ్యమే ఆడండి. ఇది కొంచెం మెత్తన పిండి అనమాట. ఫస్ట్ ఈ మెత్తన పిండి చేతితో వేసుకోండి. చేతితో వేసుకుని ఏ క్వాంటిటీలో కలపాలని చెప్తాను. మొత్తం ఇంగ్రీడియంట్ అంతా కూడా మీకు క్లియర్గా చెప్పేసాను. సరేనండి, ఇది ఇలా కలపండి. ఇలా కలిపిన తర్వాత మంచిగా ఇలా కలుపుకుందండి. ఓకేనండి, ఆగండి. సో ఇలా ఇలా ఈ క్వాంటిటీ వచ్చిన తర్వాత మురుము పిండి అండి ఇది. ఇది పెద్దగా ఏం కలపన అవసరం లేదు. చూడండి, 1 ఫుల్ టీ స్పూన్ కలుపుకుని, ఎందుకంటే ఇది వేస్తేనే మళ్ళీ అందం వద్ది. దీన్ని కూడా ఇలా కలిపేయండి. ఈ పొజిషన్ ఉండాలన్నమాట. ఇప్పుడు ఒక్కసారి ఉప్పు చూసుకోండి. నాకైతే కొంచెం ఉప్పు సరిపోలేదు, అందుకు నేను ఉప్పు వేస్తున్నాను. సరేనండి, తిరుగుతుందా లేదా? తిరుగుతుందిలే. ఉప్పు వేస్తున్నాను. సరేనండి, అంటే కొంచెం ఉప్పు కలుపుకుంటే ఉప్పు లేకపోతే టేస్ట్ ఉండదు. కారం కారంగా కొబ్బరి పాలతోటి, అబ్బా కెమెరా తగిలేసింది, కొబ్బరి పాలతోటి చాలా టేస్టీ టేస్ట్గా ఉంటుందండి. ఈ పునుకులు యాక్చువల్లీ ఢిల్లీలోనే సెట్ అవుతాయి. ఎంతకంటే నేను నేర్చుకున్నాను కనుక సేమ్ అలాగే రుచిందని ఒకరిద్దరు చెప్పారు. ఒకరిద్దరు అని ఏం కదా మనం చెప్పుకోవడం, ఇదేముంది కానీ బాగుంటుంది అంటారండి. కొంతమంది సెట్ అవ్వాలి అంటారు. అప్పుడు మనం ఇది స్పూన్ తీసేసండి. స్పూన్ తీసేసి చెయ్యిలా తడుపుకోండి. దీనికి చేయి తడుపుకోవాలి. ఇలా తడుపు ఒకటి వేసి చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇదిగోండి, ఎట్లా ఉంది కదా, కొంచెం చిన్నగా ఇలా వేసి మీకు అదొకసారి చూపిస్తాను. అది ఎలా వస్తుంది అన్నది చూపించిన తర్వాత మీకు చెప్తాను. సరేనండి. సో చూడండి, ఇది దేవుడి పునుక అంటారు అనమాట. అంటే దేవుడి పునుక అంటే ఏంటంటే ఇలా వస్తాయి అన్నమాట. అది ఇంకా ఆగొచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఇలా పొయ్యి పక్కన పెట్టాలన్నమాట ఇది. సరేనండి, పొయ్యి పక్కన పెట్టి మిగతా అన్ని కూడా అప్పుడు ఇలా వేసేద్దాం. ఇలా పెడదాం, ఆగండి. చెయ్యి కంపల్సరీ తడుపుకోవాలండి. ఇంకా చిన్నగా వేసుకున్నా సరే ఉబ్బుతాయి అన్నమాట. ఇట్లాగా కొంచెం కొంచెం ఇలా మన పునుకులు వేసుకున్నట్టు వేసుకుంటారు వాళ్ళు కూడాను. అలాగ వేసుకుంటే మంచిగా ఉబ్బుతాయి అండ్ బాగుంటాయి అన్నమాట. ఈజీగా వేసేసుకోవచ్చండి. ఇట్లా రౌండ్ అవుతాయి తర్వాత ఎక్కువ మీద వేసుకోవాలి, మాడతాయి అన్నమాట. అందుకనే ఎక్కువ వేసేసుకోవాలి. ఎక్కువ వేసేసుకుంటే అది ఎట్లా వస్తానో మనకు తెలుస్తుంది. చక్కగా ఉంటాయి ఇలాగా. మీకు సరి చూపిస్తా, చుట్టూ వేసేసుకోండి ఇట్లాగా. అప్పుడు మీకు కరెక్ట్ పొజిషన్లో ఉడుకుతాయి అన్నమాట. ఓకేనా అండి? సో చూడండి చక్కగా ఎంత బాగా అయ్యాయో. సో
ఎంత టేస్ట్ అంటే అంత టేస్ట్ ఉంటాయి అంటే అసలు చిన్న పిల్లలు అయితే ఇంకా బాగా తింటారనమాట. ఎందుకంటే కొబ్బరి పాలు అల్లం అసలు వాళ్ళకి ఎక్కడా కూడా మనకి ఇదిగా అనిపించదు అనమాట. మంచి టేస్ట్ ఉంటుంది. ఒకసారి ఉండండి. సో చక్కగాను ఎంత బాగున్నాయంటే అబ్బా కూడా వేస్తాను, మీకు చూపిస్తాను. క్షణం ఉండండి, చూడండి కనిపిస్తుందో లేదో. నాకేమో ఇంకొండి చక్కగా పునుకులు అట్లా కొబ్బరి పాలు అల్లం ఫ్లేవర్తో చాలా టేస్టీగా ఉంటాయి. ఓకేనండి, ఇప్పుడు నేను చూపిస్తాను క్షణం, టేస్ట్ కూడా చేసి చూపిస్తాను. చక్కగా రెడీ అయ్యండి పాల పునుకులు. సో ఇవి చాలా టేస్టీగా అయితే ఉంటాయండి. పాల బాగుండాలంటే కొబ్బరి పాలు అల్లం పెడుతున్నాడు, ఇది కారమేనండి. ఇప్పుడు దగ్గర తీసుకురా విజయ. సో ఈ పచ్చిమిరపకాయ ముక్కలు అల్లం రసము కొబ్బరి పాలతో చేస్తారండి ఇవి. యాక్చువల్ ఢిల్లీలో చేస్తారనమాట ఇవి. చూడండి లోపల కూడా చూడండి ఎంత గుల్ల గుల్లగా ఎంత బాగుంటుంది అంటే అమోఘం. లైక్ ఇవ్వండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. ప్రతి వీడియో మీ వరకు ఇచ్చేది ఎలా చేస్తాను.